హరే కృష్ణ అండి, అందరికీ ప్రతిరోజు నిత్యం భాగవతానికి అందరికీ స్వాగతము. ముందుగా మనం ప్రార్థన చేసుకుందాము. ఓం అజ్ఞాన తిమిరందస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణు పాదాయ కృష్ణ నిత్యం ప్రేష్ట భాగవత సేవయాని శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామినే. బలం నమస్తే సారస్వతే దేవే గౌతమాని ప్రచారిణి అదే నిర్విశేషి నేనే అనుకున్నాను, ఏంటి ఫోన్ చేయలేదు, మళ్ళీ హైదరాబాద్ వెళ్దామని. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీనివాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం సరస్వతీం వ్యాసం తతో జాయో మోదయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. గ్రంథరాజ్ శ్రీమద్భాగవతం కీ జై. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ అండి, మనము ఇప్పుడు ఐదవ హరే స్కందం. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, మనం ఇప్పుడు ఐదవ స్కందము 10వ అధ్యాయంలో 10వ శ్లోకాన్ని చర్చిస్తున్నామండి. హరే కృష్ణ, ఎవరు రిసైట్ చేయాలనుకుంటారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ. కర్హి స్మచిద్ క్షుద్రరసాన్ విచిన్వం. కర్హిస్మచిద్ సర్వాక్షిక క్షుద్రరసాన్ విచిన్వం. వదితో విమానః. తన్మక్షికాభిర్వ్యధితో విమానః. తత్రాతికుచ్చాత్ ప్రతిలబ్ధమానో. తత్రాతికుచ్చాత్ ప్రతిలబ్ధమానో బలాద్విలుంపంత్యదతం తతో. శాంతి హరే కృష్ణ, శాంతికృష్ణ మాతాజీ, శిరీష మాతాజీ చదవండి. శాంతికృష్ణ మాత మీరు తాత్పర్యం, శిరీష మాత మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. తుచ్చమగు మైథున సుఖమును గోరి అతడు కొన్ని మార్లు జారిని స్త్రీల కొరకు వెదుకుచుండెను. ఆ యత్నమునందు ఆయా స్త్రీల బంధువులచే అవమానింపబడి దండనకు గురియగుచుండును. ఇది తేనె పట్టు నుండి తేనెను గ్రహింపగోరి తేనె తీగలచే కుట్టబడిన చందముగా నుండును. ఒకప్పుడు ధన వ్యయమునర్చి అతడు ఇంద్రియ భోగార్థము పరస్త్రీని పొందగలిగినను భోగ వస్తువగు ఆమె దురదృష్టవశాత్తు వేరొక విటునిచే హరించి వేయబడును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ఇక్కడ భౌతిక లోకంలోని ఈ భౌతిక లోకల వాసుల పరిస్థితి ఎలా ఉంది అంటే, మనకి భౌతికంగా కుటుంబంలో ఈ కుటుంబ సభ్యుల వల్ల, కోరికల వల్ల, వాళ్ళ కొన్నిసార్లు వాళ్ళ ప్రవర్తన వల్ల వీళ్ళకి కుటుంబం మీద కొన్నిసార్లు విరక్తి అనేది కలుగుతుంది. అందుకని భార్య దగ్గర నాకు సంతోషం లేదు, మనశ్శాంతి లేదు అని ఇంకెవరి దగ్గరనో ఆ మనశ్శాంతి పొందడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, అనవసరంగా ఆ ప్రయత్నంలో ఎవరి దగ్గరకో వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల వలన కూడా వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటాడు ఆ జీవుడు. అందుకని ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక తేనె తాగుదామని తేనె తుట్ట దగ్గరికి వెళ్తే ఆ తేనె దక్కకపోగా ఆ కందిరీగల వల్ల, తేనె తీగల వల్ల ఎలా ఇబ్బంది పడతామో మనము, అదే విధంగా పరాయి వాళ్ళ కోసం మనం వెళ్తే వాళ్ళ వల్ల, కుటుంబ సభ్యుల వల్ల ఇబ్బంది కలగొచ్చు. కొన్నిసార్లు ఎవరి కోసం వెళ్ళామో వాళ్ళ వల్ల కూడా ఇబ్బంది కలగొచ్చు అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే విలువల్ని వదిలేసిన జీవిత భాగస్వామి, అది ఆడవారైనా సరే మగవారైనా సరే, వాళ్ళు ఎప్పుడైతే విలువల్ని వదిలేసి వేరే వాళ్ళని ఆ సాన్నిహిత్యాన్ని పొందుదామని ఎప్పుడు ప్రయత్నం చేస్తారో, ఒకవేళ వాళ్ళు కనుక ఒకళ్ళ ఆ విధంగా ప్రయత్నం చేస్తే
అది ఒక్కరితోని ఆగాలనేది ఏం లేదన్నమాట. అందుకనే ఆ ప్రయత్నం కనుక ఎవరైనా మొదలు పెడితే అది ఏంది, ఏదో అసంతృప్తి వల్లనే వాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేస్తారు. ఎప్పుడైతే అసంతృప్తితోని ఆ ప్రయత్నం చేస్తారో అది ఒక్కళ్ళతోని ఆగాలని ఎలాంటి నిబంధన లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ మాతాజీ చదవండి. శేష మాతాజీ భాష్యం. మహారణ్యములో తేనె పట్టు లభించుచుండెను. వారి నుండి తేనెను గ్రహించుటకు జనులు అచట కేకుచుందురు. కొన్ని మార్లు తేనెటీగలు వారిపై దాడి చేసి కుట్టుట కూడా జరుగుచుండెను. కృష్ణ భక్తి భావనాయుతులు కాని వారు మైథున సుఖము అనేది మకరందమును కొరకు పవారణ్యమునందే నిలిచి ఉందరు. మానవ సంగము నందలి అట్టి లంపటులు ఒక భార్యతో ఏమాత్రం సంతృప్తి చెందరు. వారు పలువురు స్త్రీలు స్త్రీల పొందును కోరుతుంది. దినదినము వారు నూతన స్త్రీ పొందు కొరకై అత్యంత కష్టముతో ప్రయత్నించుచుందురు. ఈ రకమైన మకరంద రుచికై యత్నించినప్పుడు కొన్నిమార్లు అట్టి వారు ఆ స్త్రీ యొక్క బంధువులచే దాడి చేయబడి విపరీతముగా దండింపబడుదురు. అట్టి లంపటము ధనవ్యయము చేసి భోగార్థము ఒక స్త్రీని పొందగలిగినను ఇంకొక లంపటుడు ఆమెను హరించుటయే లేదా ఎక్కువ ధనము నొసగి వశపరుచుకొనుటయో జరుగుచుండును. ఈ రకమైన స్త్రీ వేట పవాటవీయందు నిరంతరము కొనసాగుచున్నది. అది కొన్నిమార్లు చట్టబద్ధముగా కావచ్చును, మరికొన్నిమార్లు చట్టవిరుద్ధంగా కావచ్చును. కనుకనే కృష్ణ చైతన్యోద్యమమున సంఘ సభ్యులకు స్త్రీలతో అక్రమ సంబంధము పూర్తిగా నిషేధించబడినది. ఆ విధముగా వారు అనేకములైన కష్టములను తప్పించుకొనగలరు. అనగా పురుషుడు వివాహం చేసుకుని ఒకే భార్యతో సంతృప్తుడై నిలవవలెను. సంఘమునందు ఎటువంటి ఉపద్రవమును కలిగించకుండా ఎటువంటి శిక్షకు గురి కాకుండా అతడు తన కామవాంఛను భార్యతోనే తీర్చుకొనవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు మన కృష్ణ చైతన్య ఉద్యమంలో మనకు ఎవరైనా కృష్ణ కాన్షియస్ లో ముందుకు వెళ్ళాలంటే మనం ముఖ్యంగా నాలుగు నియమాలు చెప్తామండి. ఆ నాలుగు నియమాల్లో ముఖ్యమైనది ఏంటిది అంటే పర స్త్రీల వైపు, అంటే కొంతమంది కేవలం ఆ పురుషులే వేరే స్త్రీల వైపు చూస్తారు, స్త్రీలు అలా చెయ్యరు అనడానికి ఏం లేదు. ఎవరైనా పరాయి వాళ్లతోనే సంబంధం ఉండకూడదు, కేవలం జీవిత భాగస్వామితోనే ఉండాలి. కొంతమంది ఇంకా ఎలా ఉంటారంటే మాకు ఇలా జీవిత భాగస్వామిని చేసుకుంటే ఆమెని సంతృప్తి పరచలేక ఎక్కువ ఇబ్బందులు కలుగుతాయి, అలాంటి పరిస్థితులు మేము ఎదుర్కోలేము, వాళ్ళని ఏ విధంగా కూడా మేము పోషించలేము అని ఏం చేస్తారు, అసలు వివాహం చేసుకోకుండానే ఇలాంటి సంబంధాలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. ఏ విధంగా చూసినా ఈ భౌతికమైన లోకంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మనది కానిది వస్తువు ఏదైనా, ఇక్కడ కేవలం స్త్రీ అనే కాదు, మనది కానిది అది ధనమైనా సరే వస్తువులైనా సరే, మనది కాని వస్తువుల కోసం కనుక మనం ప్రయత్నం చేస్తే ఏమవుతుందండి, అది ఎవరిదో వాళ్ళ వలన మనం శిక్షించబడాల్సి ఉంటుంది. అప్పుడు శిక్షించబడితే అప్పుడు వాళ్ళకి అది అవమానము, ఇంకా అది వేరే వాళ్ళకు తెలిసి ఇంకొక అవమానం అన్నమాట. అసలు ఎందుకు అలాంటి ప్రయత్నం చేయాలి అంటే ఈ భౌతికమైన లోకంలో ఈ కుటుంబ సభ్యులని సంతృప్తి పరచలేక ఈ సంతృప్తి పరచలేకపోవడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి ఈ భౌతికమైన లోకంలో. ఆ అతనిని కూడా ఆ జీవుణ్ణి కూడా అనేక విధాలుగా ఆ బంధువులు కానీ ప్రభుత్వం కానీ లేకపోతే అసూయాపరుల వలన కానీ అనేక, లేకపోతే తన ఆరోగ్యం కూడా తనకి శత్రువులాగా ఉండొచ్చు. ఇటువంటి అన్ని శత్రువుల నుంచి తప్పించుకోలేక కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఇక్కడ కుటుంబంతోనే నాకు సంతోషం లేదని వేరే కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు, వేరే వాళ్ళ సాంగత్యం కోసం వెళ్తాడు. దానివల్ల అవమానమే తప్ప ఉపయోగం ఏమీ లేదు అని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా మనము కృష్ణ చైతన్య ఉద్యమంలో ఏం చెప్తామంటే నీకు మన కర్మానుసారమే ఎవరికైనా జీవిత భాగస్వామి లభిస్తుంది. మన కర్మానుసారం కాకుండా ఎవరికైనా ఎవరైనా అసలు పరిచయమే అవ్వలేరు. అలాంటప్పుడు జీవిత భాగస్వామి ఎలా లభిస్తుందండి, మన కర్మానుసారం కాకుండా ఎవరో ఒకళ్ళు లభించరు. ఒకళ్ళు నీ కర్మానుసారం లభించిన వాళ్ళు అది వాళ్ళు ఎంత గొప్పగా ఉండని లేకపోతే ఉన్నతంగా ఉండని లేకపోతే తక్కువగా ఉండండి, నీకు ఎంత నీచంగా అని అనిపించని, అది నీ కర్మానుసారమే వాళ్ళు మనకి లభించారు అని మనం ఒకటే మనం అది
అది బండ గుర్తులాగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి లభించిన ఈ జీవిత భాగస్వామి మన కర్మానుసారమే మనకు లభించాడు, మన కర్మానుసారమే వాళ్ళు మనతోని ప్రవర్తిస్తారు అని ఎప్పుడైనా సరే ఎవరైనా ఖచ్చితంగా గుర్తుంచుకుంటారో వాళ్ళు ఇంకా తప్పులు చేసే అవకాశం ఉండదన్నమాట. ఇంకా ఎక్కడో ఏదో ఇంకా బాగా ఉన్నతంగా దొరుకుతుంది, ఎవరి దగ్గరనో నాకు ఆనందం దొరుకుతుంది అనే ఈ ఇవి ఏమంటారంటే ఎండమావుల వైపు పరిగెత్తరన్నమాట. మనము ముందు మనకున్న పరిస్థితిని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎవరైతే కృష్ణ భక్తిలో ఉంటారో వాళ్ళు తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారనమాట. ప్రతి దానికి కారణం నేను నా కర్మ మాత్రమే కానీ ఎవరూ కాదు. కొంతమంది అయితే ఇంకా అజ్ఞానంలో ఉండి భగవంతుడిని నిందిస్తూ ఉంటారు, దేవుడే నాకు ఇలాంటి కష్టాలు తెచ్చిచాడు, అన్నిటికీ కారణం దేవుడే అని దేవుణ్ణి నిందిస్తూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళు ఇంకా అజ్ఞానంలో అంధకారంలో ఉన్నట్టు. అందుకని మనము మనకున్న పరిస్థితిని యాక్సెప్ట్ చేయాలి. అయితే యాక్సెప్ట్ చేస్తాం కానీ మేము తట్టుకోలేకపోతున్నామండి ఈ పరిస్థితిని అని ఎవరైనా అనుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనము తట్టుకోవడానికి ఇప్పుడున్న భౌతికమైన పరిస్థితులు మనం తట్టుకోవాలి అంటే ఖచ్చితంగా మనం భక్తులమై ఉండాలి. భక్తులమైతే ఆ శక్తి ఆటోమేటిక్గా మనలో నుంచి మనకే అర్థమవుతుంది అనమాట, ఆ శక్తి అనేది వస్తుంది. భక్తులు కాని వాళ్ళకి భక్తులకి చూడండి ఎన్ని సమస్యలు ఉన్నా వాళ్ళు ఏమంటారండి తెలుగులో మనం గుంబరంగా ఉన్నాం అంటారు. అంటే ఎన్ని సమస్యలు ఉన్నా కానీ మనం పోలిక కూడా పోలుస్తారు కదా మనకి శాస్త్రాలలో, మిన్ను విరిగి మీద పడినా అని. అంటే ఎన్ని సమస్యలు ఉన్నా వాళ్ళు చెలించరన్నమాట కృష్ణ భక్తిలో ఉన్న వాళ్ళు. అప్పుడు వాళ్ళకి ఇలాంటి విషయాల వల్ల చెలించి ఎవరి కోసమో వెంపర్లాడము, ఎవరితో పొందు కోసమో వెంపర్లాడి అనవసరంగా అవమానాల పాలు కారన్నమాట. అందుకని మనము కృష్ణ భక్తిలో ఉంటే భౌతికమైన సమస్యల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి వచ్చే సమస్యల నుంచి ఎదుర్కొని మనము నిలబడవచ్చు. నెక్స్ట్ శ్లోకం అండి, 11వ శ్లోకం. శీతాత సనాత వర్ష ప్రతిక్రియాం కర్తు మనీష అస్తి వచిన్మిదో విపణం యచ్చ కించి విద్వేషమృచ్యుత విత్త శాట్యాత్ కృష్ణ. రమేష్ ప్రభుజీ మీరు తాత్పర్యం చదవండి, మంగ తయారు మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ వైష్ణవ్. ఒకప్పుడు జీవుడు విపరీతమగు చలి, వేడి, వాయువు, అతివృష్టి వంటి ప్రకృతి కల్లోలములను ఎదుర్కొనడంలో తలమునకలే ఉండును. అది సాధించలేనప్పుడు దుఃఖాక్రాంతుడగును. మరొకప్పుడు అతడు వ్యాపారమునందు వరుసగా వంజింపబడుచుండును. ఈ ప్రకారము మోసము వలన జీవులలో పరస్పర శత్రుత్వము కలుగుచుండును. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మీరు కూడా చదవండి మాతాజీ. చదివమంటారా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ, దండవత ప్రణామములు. భాష్యము: ప్రకృతి దాడిని పరిహసించుట చేసే యత్నమునకు జీవన సంఘర్షణ ఇది ఒక ఉపమానము. ఇది సంగములో శత్రుత్వమును తయారు చేయును, తత్ఫలితముగా సంగమంతయు మాత్సర్యతలతోనే నిండిపోవును. ఒకడు ఇంకొకనిపై ఈర్ష్యను కలిగి ఉండటయే భౌతిక జగత్తుకు యొక్క నైజము. ఈర్షారహితమైన వాతావరణం తయారు చేయటయే మా హరినామ సంకీర్తన ఉద్యమము ఉద్యమం యొక్క లక్ష్యము. ప్రతి ఒక్కడు కృష్ణ భక్తుడ బాధ్యపడకపోవచ్చును, కానీ కృష్ణ చైతన్యోద్యమము ఈర్షారహితమైన ఆదర్శీయమైన ఆదర్శనీయమగు సమాజం తయారు చేయగలదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఎలా అంటే ఎలా పోలుస్తున్నారంటే అడవిలోని భౌతికమైన ప్రకృతి నియమాలు ఎలా ఉంటాయండి, అడవిలో మనకు అక్కడ ఉండడానికి ఏమి ఒక మంచి
ఇల్లు అనేది ఉండదు. అడవి అంటే ఎట్లా, చెట్ల కిందనే ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే ఆ జీవుడు అడవిలోకి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. అది మనకి భౌతిక లోకంలోని బద్ధజీవుడి యొక్క స్థితిని పోలుస్తూ ఉన్నారన్నమాట. అయితే అక్కడనేమో అడవిలో ఆ జీవుడు ఈ భౌతికమైన ప్రకృతి నియమాల్ని తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ ఈ భౌతిక లోకంలో ఇక్కడ ఉన్న బద్ధజీవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఈ చుట్టుపక్కల ఉన్న అసూయాపరులు, ఈర్ష్యాపరులని వాళ్ళ నుంచి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడనమాట. ఎందుకంటే ఆ ఈర్ష్యతోని అసూయతోని కొందరేమో మాటలతోని ఇబ్బంది పెడతారు, కొంతమంది ఏమో వాళ్ళు చేతల దాకా కూడా వెళ్తారు అనమాట. ఏ విధంగా అయినా నష్టం రావడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఎవరైనా సరే మనకంటే ఉన్నతంగా ఉన్నారన్న, మనకంటే ఎక్కువగా వాళ్ళ భౌతికమైన జీవితంలో అయినా ఆధ్యాత్మికమైన జీవితంలో అయినా అభివృద్ధి చెందుతున్నారు అన్నా, కానీ అది చూసి వాళ్ళు ఈర్ష్యతోని అది తట్టుకోలేరు అనమాట. కారణం ఏంటి అంటే, పూర్తిగా సంకుచితమైన మనస్తత్వం. ఎంత సంకుచితమైన మనస్తత్వం అంటే, మనకు ఎవరైనా సరే ఉన్నతంగా ఉన్నారు అంటే అది వాళ్ళ అర్హతను బట్టి కృష్ణ ఇచ్చాడు, లేకపోతే అది వాళ్ళ అర్హత, వాళ్ళు దాన్ని కష్టించి వాళ్ళ కష్టార్జితంతో సంపాదించుకున్నారు అని ఆలోచించారనమాట. మనలో ఉన్న లోపాలను ఏంటో తెలుసుకోకుండా ఎదుటి వాళ్ళని చూసి ఈర్ష్యా భావాన్ని పొందుతూ ఉంటారు. దానికి కారణము సంకుచితమైన మనస్తత్వం. నేను అంటే నా కుటుంబము, నా పిల్లలు, నేను. ఇంకొంతమంది నా తల్లిదండ్రులు అనుకుంటారు, ఇంకొంతమంది నా బంధువులు అనుకుంటారు. అయితే ఈ కలియుగంలో పరిస్థితి ఎలా ఉంది అంటే, నేను నా కుటుంబం, కొంతమంది అయితే కనీసం కుటుంబ సభ్యుల్ని కూడా పట్టించుకోరు. శూద్ర జాతిలో ఉన్న వాళ్ళు భార్య పిల్లల్ని కూడా పట్టించుకోరు. కేవలము సంపాదించడము, దానిని ఆ భార్య పిల్లల్ని పోషించడానికి కూడా ఇవ్వకుండా వాళ్ళే ఎక్కువ మత్తు పదార్థాలని సేవిస్తూ ఆ మత్తులోనే తూగుతూ ఉంటారనమాట. నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావంటే ఇంకా పూర్తిగా దిగజారిపోయిన కుటుంబంలో మనం ఉన్నాము, దిగజారిపోయిన గుణంలో ఉన్నాము. కొంతమంది కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటారు అంటే వాళ్ళు ఇంకా కొంచెం పై స్థాయి. కేవలము నా వాళ్ళు, నా కులము, నా ఊరు, నా పార్టీ, అలా ఆలోచి వాళ్ళు ఇంకొంచెం పై స్థాయి. అంటే ఇక్కడ చూడండి, ఎవరైనా సరే ఏదో ఒక పరిధిలోనే ఉంటున్నారనమాట. వాళ్ళ పరిధి అంటే నేను అంటే ఇంతవరకే అని ఒక పరిధిని గీసుకొని ఆ పరిధిలోనే ఆలోచిస్తూ ఉంటారు. కానీ మనము కృష్ణ చైతన్యంలో ఎవరు ఉంటారో, కృష్ణ కాన్షియస్ లో ఎవరు ఉంటారో, వాళ్ళ పరిధి విస్తృతంగా ఉంటుంది. వాళ్ళకి సంకుచితమైన మనస్తత్వం ఉండదు. వాళ్ళ మనస్తత్వం అంతా కూడా పూర్తిగా అది బ్రాడ్ మైండెడ్ థింకింగ్ అంటాం చూడండి, అలా అనమాట. వాళ్ళు చాలా బ్రాడ్ గా ఆలోచిస్తారు. ఎలా అంటే, నేను అంటే మనము కూడా చూడండి, అసలు ఏ విధమైన ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రతి భక్తుడు కూడా ఏం చేస్తాడంటే, ఇంకొకరు భక్తులు కావాలి, వాళ్ళు వాళ్ళ జీవితంలోని సమస్యల్ని వాళ్ళు కృష్ణ భక్తిలోకి రావడం వల్ల వాళ్ళు పోగొట్టుకోవాలి, ఎదుటి వాళ్ళు కూడా మనలాగానే సంతోషంగా ఉండాలి, మనము సంతోషంగా ఉండాలి, మన సంతోషాన్ని 10 మందికి పంచాలి అనే స్థితిలో ఉంటారు భక్తులు. అదే మనం కనుక అభక్తులైతే కనుక సంకుచితంగా ఉండి ఎవరిని చూసి కూడా వాళ్ళు ఓర్వ లేకుండా ఈర్ష్యా స్వభావంతో ఉంటారు. కారణము వాళ్ళ ఆలోచన విధానం. ఆలోచన విధానం భక్తుడికి అభక్తుడికి అంత భేదం ఉంటుంది. అందుకని చూడండి, మనం చాలా సార్లు అంటూ ఉంటారు, మనము ఎవరైనా కానీ డబ్బులు ఉంటే మందిరాల్ని కట్టిస్తే ఎవరికండి ఉపయోగం, మనం ఏ స్కూల్స్కో హాస్పిటల్స్కో అనాథ శరణాలయాలకు ఇస్తే వాళ్ళు ఆ మంచిగా ఆ డబ్బు తీసుకొని వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇప్పుడు మనం డబ్బుతోని మందిరం కడితే ఆ దేవుడు ఏమన్నా ఆ డబ్బును తీసుకుంటాడా? దేవుడు ఏమైనా అభిషేకాలు చేస్తే వాటిని ఏమన్నా పాలని తాగుతాడా? దేవుడికి ఎందుకండి అంత మంచి మందిరం, అన్ని పూలు ఎందుకు, అంత మంచి అలంకరణ ఎందుకు అని భావిస్తూ ఉంటారు. కానీ మనకి ఇదే ప్రశ్నని మనకి ఫోర్డ్ కంపెనీ సిఇఓ ఆయననే మనకి చాలా డొనేషన్స్ ఇస్తారనమాట ఇస్కాన్ మందిరానికి. ఆయన ఇప్పుడు మాయాపూర్లో టీఓబిపి అని టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానిటోరియం కట్టించడానికి ఎక్కువగా డబ్బుని డొనేట్ చేస్తూ ఉన్నారు. ఆయనని చాలా మంది ఈ ఫారెన్ మ్యాగజైన్స్ వాళ్ళు అడిగారనమాట ఇంటర్వ్యూస్ లో, ఎందుకంటే మీరు ఇంత డబ్బుని, ఎంతో మంది రిచ్ పీపుల్ ఉన్నారు వాళ్ళు ఏదో ఒక సోషల్ సర్వీస్ చేస్తుంటే మీరెందుకు మీ డబ్బుని మందిర నిర్మాణానికి ఇస్తున్నారు ఇన్ని కోట్లు అని అడిగితే ఆయన ఒకటే చెప్పారు,
మనము మన ఇస్కాన్లో ఉన్న మొదటి నియమం ఏంటి అంటే, ఎవరైతే మందిరానికి వస్తారో ఆ మందిరానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ముందుగా వాళ్ళ క్యారెక్టర్ మారిపోతుంది. ఎలా అండి? ముందు నాలుగు నియమాలు పాటించాలి, అది మన నియమం. అంటే పూర్తిగా భక్తుడివి కాకమంటే ముందు కూడా ఒక మంచి వ్యక్తిగా మారిపోతామని. ఎప్పుడైతే ఒక మంచి వ్యక్తి వల్ల ఇంకొక ఎవరికైనా కానీ ఏ విధంగా కూడా నష్టం ఉండదు, వాళ్ళు ఏ విధంగా ఎవరికి హాని చెయ్యరు. తరువాత భక్తుడైతే వాళ్ళ వల్ల ఇంకా చాలా మందికి లాభం కూడా కలుగుతుంది. ఇప్పుడు మనము ఎవరైనా ఒక కృష్ణ మందిరం కట్టిస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణ మందిరానికి వెళ్తే వాళ్ళని వాళ్ళు పూర్తిగా మార్చుకుంటారు. ఆటోమేటిక్ గా మన్ని మనం మార్చుకుంటే మన కుటుంబము మారుతుంది, తర్వాత సమాజం కూడా మారుతుంది. అదే కనుక డబ్బుని తీసుకొని వెళ్ళి ఎవరికైనా అనాథ శరణాలయానికి ఇచ్చామనుకోండి, ఆ కేవలం వాళ్ళకి ఆ ఒక్క పూటకి భోజనం లభించవచ్చు, లేకపోతే కొన్ని పూటలకు లభించవచ్చు, కానీ వాళ్ళ వల్ల వాళ్ళ జీవితము మొత్తం మారిపోదన్నమాట. అంటే మీరు అంటే మాతాజీ ఎవరికి ఇవ్వొద్దని చెప్తున్నారా అంటే అలా అని కాదండి. మీరు కావాలంటే ఇవ్వండి, ప్రసాదంగా ఇవ్వండి, అందులో ఏ తప్పు లేదు. ఎవరికైనా మీకు వస్త్రాలు కానీ అన్నం కానీ దానం చేయాలంటే అది కృష్ణ ప్రసాదంగా అందరికీ దానం చేయొచ్చు. కానీ డబ్బు రూపంలో ఎక్కువగా ఎవరికి కూడా దానం చేయకూడదు, ఎందుకంటే ఆ డబ్బుని వాళ్ళు ఎలా ఉపయోగిస్తారో మనకు తెలియదు కాబట్టి. ఇప్పుడు చూడండి, ఒక మందిరం కట్టడం వలన ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉన్న ప్రజలందరిలో కూడా ఎంతో మార్పు వస్తుంది. అప్పుడు చూడండి, ఇంక ఏం కావాలి, వాళ్ళ జీవితమే మారిపోతుంది. మీరేదో పోయి వాళ్ళ జీవితంలో ఒక సమస్యని కొంతకాలం తీర్చగలమేమో, మనం ఎవరమైనా ఎంత సహాయం చేసినా, కానీ వాళ్ళ జీవితాన్ని పూర్తిగా మార్చలేము. ఎప్పుడైతే వాళ్ళని భక్తుల్ని చేస్తామో వాళ్ళ పూర్తి జీవితం మారిపోతుంది. వాళ్ళ బాధ్యతని కృష్ణ భగవానుడు తీసుకుంటాడు. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల బాధ్యతల్నే మనం మొయ్యలేక ఒక జీవుడు, బద్ధజీవుడు ఎన్ని రకాలుగా కష్టపడుతున్నాడో, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాడు, ఆ ఇబ్బందుల్ని తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కొంతమంది ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఎప్పుడూ గొడవలు పడుతున్నారు, కొంతమంది ఏమో ఇంకొక జీవిత భాగస్వామిని వెన్నుకుంటున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు సరిగా చూసుకోలేక. అలాంటి వాళ్ళం మనము, మన కుటుంబాలనే మనం చూసుకోలేని వాళ్ళము, బయట సమాజాన్ని మనం ఏం ఉద్ధరించగలం చెప్పండి? సహాయం చేసినా అది ఎంతో కొద్దగానే సహాయం అవుతుంది. అదే మనం కృష్ణ చైతన్యంలో కనుక వాళ్ళకి సహాయం చేస్తే, అదే సహాయాన్ని మనం కృష్ణ కాన్షియస్ లో వాళ్ళకి చేస్తే, కృష్ణ చైతన్యంలో చేస్తే వాళ్ళకి ఎక్కువగా బెనిఫిట్ లభిస్తుంది అన్నమాట. మీరు ఆకలిని తీర్చడానికి మామూలుగా అన్నం పెట్టడానికి బదులు కృష్ణ ప్రసాదం పెడితే అప్పుడు ఆకలి తీరుతుంది, తరువాత వాళ్ళలో ప్యూరిఫికేషన్ కూడా వస్తుంది అన్నమాట. అందుకని మనం ఏ సహాయమైనా కృష్ణ చైతన్యంలోనే అందరికీ చేయాలి. ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉంటారో, కృష్ణ భక్తులుగా ఉంటారో, వాళ్ళ జీవితాన్ని వాళ్ళ కుటుంబాన్ని మార్చడమే కాకుండా చుట్టూ ఉన్న కుటుంబాలని, చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తారు. అంటే అందరూ చేస్తారండి, ఎవరు ఇంతమంది సమాజానికి సేవ చేస్తున్నారంటే వాళ్ళ పరిధిలో వాళ్ళు ఎంత చేయగలరో అంత చేస్తారు. కనీసము మన వల్ల ఒక్కళ్ళు భక్తులుగా మారినా సరే, ఒక్కళ్ళు ఇంకొకళ్ళని భక్తులుగా మార్చినా సరే, మొత్తము ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ భక్తులుగా మారిపోతారు. అప్పుడు ఇంకా సమస్య ఉంటుందండి, మనము బయటికి వెళ్తే సమాజంలో ఎంతో భయపడుతున్నాం. ఒంటరిగా వెళ్ళాలన్నా, మనము ఊరికి వెళ్ళాలన్నా, ఇంటికి తాళం వేసి వెళ్ళాలన్నా ఎవరొచ్చి ఏం తీసుకుంటారో అని భయం. అదే మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం భక్తులుగా మార్చామనుకోండి, మనము వాళ్ళకి ఎవరికీ అలాంటి ఆలోచనలు రాకపోగా మనం బయటికి వెళ్ళినప్పుడు మన కుటుంబాన్ని లేకపోతే మన ఇంటిని వాళ్లే చూసుకుంటారు. మనం ఏం చెప్పవసరం లే, ఏమీ ఆశించకుండా ప్రతిఫలం లేకుండా చూసుకుంటారన్నమాట. అది భక్తులు అయినప్పుడు వాళ్ళలో వచ్చే మార్పు. ఇది కేవలం భక్తులు కాకుండా మనము ఎన్ని నీతి సూత్రాలు చెప్పినా, ఎన్ని మోటివేషనల్ స్పీక్స్ చెప్పినా, ఎలాంటివి విన్నా, ఎన్ని సినిమాలు చూసినా, వాళ్ళు చెప్పిన ఆ నీతి సూత్రాలు విన్నా కానీ ఆ మార్పు రాదు. మార్పు అనేది మన లోపల నుంచి రావాలి. అలా లోపల నుంచి రావాలి అంటే కృష్ణ చైతన్యంలో ఉండాలి, కృష్ణ నామాన్ని చెప్పాలి. ఓకే అండి, హరే కృష్ణ. నెక్స్ట్ 12వ శ్లోకం. క్వచిత్ క్వచిత్ క్షీణ ధన స్తుతస్మిన్ శయ్యాస్తన స్థాన విహారహీనః
यच्छन्मरादा प्रतिलब्धकामः आरक्ष्य दृष्टिर्लभते वमानम् हरे कृष्ण मल्लेश्वरी माताजी रामेश्वरी माताजी हरे कृष्ण माताजी नेना माताजी भाष्यमा అవును మాతృ భాష మీరు మల్లేశ్వర మాత మీరు తాత్పర్యం చదవండి. ఓకే మాత హరే కృష్ణ మాతృ భవారణ్య పదమున మనుజుడు కొన్ని మార్లు ధనహీనుడై ఉండి తత్కారణమున సరి అయిన గృహము శయ్య లేదా ఆసనము సంసారిక సుఖము లోపించి ఉండవచ్చును. అందుచే అతడు ఇతరులను ధనము యాచించును. యాచన చే తన కోరికలు తీరనప్పుడు అతడు అప్పు చేయ గోరును లేదా ఇతరుల సంపత్తిని దొంగిలింప గోరును. ఆ విధముగా అతడు సంగమునందు అవమానముకు గురి అగును. హరే కృష్ణ హరే కృష్ణ మాత హరే కృష్ణ హరే కృష్ణ మాత భాష్యము యాచించుట అప్పు చేయుట దొంగలించుట ఎన్నది ఈ భౌతిక జగత్తుకు చక్కగా సరిపోనట్టివి. మనిషికి అవసరము పడినప్పుడు యాచించుటయో అప్పు చేయుటయో లేదా దొంగలించుటయో చేయుచుండును. యాచన వీలు కానిచో అతడు అప్పు చేయును. అప్పు తీర్చలేక లేని వాడైనచో దొంగతనంకు పాల్పడును. ఆ కార్యక్రమంలో పట్టుబడినప్పుడు శిక్షకు గురి అగును. ఈ భౌతిక అస్తిత్వం యొక్క నియమమే అది. ఎవ్వడును ఇచట న్యాయబద్ధంగా జీవింపలేడు. కనుకనే కపటోపాయము మోసము యాచన అప్పు చేయుట దొంగలించుట వంటి కార్యములతో మనుజుడు ఇంద్రియ తృప్తిని వడియుటకు ప్రయత్నించును. కనుకనే ఎవ్వడునూ ఈ భౌతిక జగత్తునందు శాంతియుతముగా జీవింపజాలకున్నాడు. హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ ఇక్కడ ఏం చెప్తున్నారండి, ముఖ్యంగా ఈ భౌతికమైన జీవితంలో ఈ బద్ధ జీవితంలో ఇరుక్కున్న జీవుడు ఈ కుటుంబ అవసరాలని తీర్చలేక ఏం చేస్తాడండి, వీలైతే కష్టించి పని చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అది సాధ్యం కాలేదు ఇంకా ఆయన సంపాదించలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు, అప్పు చేస్తాడు. కొంతమంది ఇంకా శూద్రులు లాంటి వాళ్ళు ఇంకా తక్కువ జాతిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి, యాచిస్తారు లేకపోతే దొంగతనం చేస్తారు. కొంచెం ఉన్నతంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అప్పు చేస్తారు. అంటే మనం ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది, మనము ఎంతలో సంపాదన ఎంత ఉందో అంతకు మించి ఎక్కువగా ఖర్చు చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాము, దాని వెనకాల ఉన్న అసలైన కారణం ఏంటి అంటే ఈ భౌతిక లోకంలోని అనవసరమైన సుఖాల వైపు పరిగెత్తడం, అనవసరమైన గొంతెమ్మ కోరికల్ని పెట్టుకోవడం. కారణం ఏంటి అంటే ఈ భౌతికత్వంలో నేను అంటే ఈ శరీరమే అనే భావంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ శరీర పోషణ కోసం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ శరీరాన్ని అందంగా చూడాలి, అందంగా అందరికి చూపించాలి, మనం ఎక్కడికి వెళ్ళినా మనం స్పెషల్ గా కనిపించాలి. ఇవన్నీ కూడా ఈ నేను అనే ఈ ఈ భావన వలనే వస్తున్నాయి అన్నమాట. ఇది ఒక భౌతికమైన భావన. ఈ భౌతికమైన భావనతోని కేవలము నేను అంటే నేను ఒక్కదాన్నే కాదు, నా కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా అందరిలో ఉన్నతంగా కనిపించాలి, అందుకోసం నాకు చాలా డబ్బు కావాలి, చాలా నగలు కావాలి, మంచి వెళ్ళి రావడానికి మంచి కారు కావాలి, అందరి ముందు చెప్పుకోవడానికి మంచి ఇల్లు కావాలి, ఎవరైనా వస్తే చూడడానికి అందులో ఎంతో గృహోపకరణాల వస్తువులు అందంగా అలంకరించుకొని మన ఇల్లు ఉండాలి. అంటే ఒక దానితోని ఒకటి ఒక చైన్ రిలేటెడ్ గా మనం అంటాం చూడండి. అలానే మన కోరికల లిస్టు పెరుగుతుంది, మన కోరికలు పెరుగుతున్నాయి, దాని ప్రకారంగానే మన ఆలోచనలు అవి తీరలేకపోతే మనం అప్పు చేయడం, లేకపోతే దొంగతనము, లేకపోతే యాచనం. కారణము మన భౌతికమైన కోరికలు. ఈ భౌతికత్వంలో ఉండడమే కారణం. చూడండి, ఎవరైనా కృష్ణ చైతన్యంలో ఉన్న భక్తుల్ని చూస్తే అసలు వాళ్ళకి మనము చాంటింగ్ చేయడము, మనం కృష్ణ సేవ చేయడము, జపం చేయడము, మనం ఈ క్లాసులు వినడానికి టైం సరిపోతుంది. అసలు ఏదో పనికి రాని గొంతెమ్మ కోరికలు అసలు గుర్తే రావన్నమాట. అంటే ఎవరికైనా కొంత సమయం ఉంది, మేము ఎక్కువ టైం ఏమి ఇవ్వట్లేదండి, అయినా అనవసరమైన కోరికల వైపు వాళ్ళు వెళ్ళరు.
ఎప్పుడైతే ఏ కుటుంబంలో అయితే ఎవరికైనా అనవసరమైన కోరికలు ఉండవో ఆ కుటుంబం అంత ప్రశాంతమైన కుటుంబం ఇంకొకటి ఉండదు. ఈ భౌతికమైన లోకంలో అన్ని సమస్యలకి కారణము మన భౌతికమైన కోరికలు. అది అనేక విధాలుగా ఉంటున్నాయి అన్నమాట, ఒకటి అని చెప్పడానికి లేదు. ఒక కోరిక ఉన్న వాళ్ళకి బలంగా ఏదైనా భౌతికమైన కోరిక ఉంటే దానితోని అనుసంధానమయ్యి ఇంకొక 100 కోరికలు ఉంటాయి. ఇది ఉంటే ఇది కావాలి, ఇది ఉంటే ఇది కావాలి, ఇది ఉంటే ఇది కావాలి, లేకపోతే అది కావాలంటే ముందు ఇది సంపాదించాలి, అది కావాలంటే ఇది సంపాదించాలి. నేను అక్కడ ఫంక్షన్కి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలంటే వెళ్ళడానికి కారు కావాలి, వేసుకోవడానికి బట్టలు కావాలి, తర్వాత నగలు కావాలి, మళ్ళీ అందరం కలిసి కుటుంబ సభ్యులం వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. అంటే అది ఫంక్షన్కి వెళ్ళడం అది తప్పు అనేది ఏం కాదు. అయితే ఒకదానితోనొకటి మామూలుగా ఇంటర్ రిలేటెడ్గా ఎన్నో రకాల కోరికలు, ఈ కోరికలన్నిటినీ ఆ బద్ధజీవుడు తీర్చుకోలేక, ఆ కుటుంబ సభ్యులవి తీర్చలేక మొత్తము ఆర్థిక వ్యవస్థ అంతా, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ, వాళ్ళ కుటుంబంలోని ఈ మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నమయ్యి చాలా ఇబ్బంది పడుతున్నాడు ఈ లౌకిక లోక వాసుడు. ఎక్కువ సమస్యలు చూడండి, ఎవరికైనా కానీ మనము బంధువులతోని సమస్యలు వచ్చాయి అంటే అది ముఖ్యంగా కొన్నిసార్లు అహంకారంతో మాట పెరగడం అనేవి కొన్ని ఉండొచ్చు, కానీ ఎక్కువ సందర్భాల్లో ఎవరితో అయిన సమస్య వచ్చింది అంటే అది ఆర్థికమైన సమస్యే. డబ్బు వలననే మనకి బంధువుల మధ్యలో కూడా మనస్పర్ధలు ఎక్కువకు వస్తాయి. బంధువులు కాదు, కనీసము మన తోడబుట్టిన వాళ్ళతో తల్లిదండ్రులతో కూడా వచ్చే భేదం ఎక్కడా అంటే డబ్బు దగ్గరే. ఆ డబ్బు అనేది పూర్తిగా మనిషిని నడిపిస్తూ ఉంది. కారణం ఎందుకంటే డబ్బుకు అంత విలువిస్తున్నాము అంటే మన భౌతికమైన కోరికలు. ఎప్పుడైతే వాటిని తగ్గించుకుంటామో, ఎప్పుడైతే ఆ భౌతికమైన కోరికల స్థాయిలో ఆధ్యాత్మికమైన కోరికలు, ఉన్నతమైన కోరికలు ఎప్పుడు వచ్చి చేరుతాయే, ఈ అల్పమైన భౌతికమైన కోరికలు ఆ జీవుడికి గుర్తురావన్నమాట. అవి గుర్తు రానంతగా మనము కృష్ణ భక్తిలో, కృష్ణ చైతన్యంలో ఉంటే ఖచ్చితంగా. ఇప్పుడు చాలా మంది సమస్యలు చెప్తూ ఉంటారు, మా కుటుంబంలో మేము ఏదైనా చెయ్యాలంటే, మేము క్లాసులు వినాలంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోవట్లేదండి, మేము శిక్షా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోవట్లేదండి అని సమస్యలు చెప్తూ ఉంటారు. మీరు ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలోకి రాకముందు, వచ్చిన తర్వాత మీలో వచ్చే భేదము పర్టికులర్గా మీ కుటుంబ సభ్యులు గుర్తిస్తే ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇంకా ఆపరు. వాళ్ళు ఇంతకుముందు ఎన్ని రకాల అవసరాలు ఉండేయో, ఈమెకి కుటుంబంలో ఎన్ని అవసరాలు ఉండేయో, ఇంట్లో ఎన్ని అవసరాలు ఉండేయో, ఎన్ని లిస్ట్ చెప్పేదో నాకు. ఇప్పుడు ఆ లిస్ట్ చాలా తగ్గిపోయిందే, ఈ మధ్య నన్ను ఏమి అడగట్లేదే ఎక్కువ. అనవసరమైన విషయాల్లో నాతోని, అనవసరమైన విషయాలతో బంధువులతోని, పక్కన తో అది పక్కింటి వాళ్ళతోని పోల్చుకొని నన్ను విసిగించడం లేదే, అనవసరంగా ప్రతిదానికి నాతోని గొడవ పడట్లేదే అని మనలో వచ్చే మార్పుని కనుక కుటుంబ సభ్యులు గుర్తిస్తే తప్పకుండా మనని కృష్ణ కాన్షియస్ లోకి రమ్మని, వాళ్ళు వెళ్ళమని వాళ్లే ప్రోత్సహిస్తారు. కారణము మనము మన ప్రయత్నం అనేది 100% పర్ఫెక్ట్ గా ఉండాలి. మన ప్రయత్నము చేయాలి, అప్పుడు మనలో మార్పు వస్తుంది. ఆ మార్పుని ఈ రోజు కాకపోతే కొన్ని రోజుల తర్వాతైనా కుటుంబ సభ్యులు గుర్తిస్తారు, గుర్తిస్తే వాళ్ళు మనకి సహకరిస్తారు. ఏండి నెక్స్ట్ శ్లోకం, 13వ శ్లోకం. అన్యోన్య చిత్త వ్యతిష వ్యతిషంగ వృద్ధ పాదోపసర్గైర్విరహన్ విపిన్నః గౌరీ కుమారి మాతాజీ, సత్యవతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పరస్పర ధన వినియమం వలన సంబంధములు చెడి శత్రుత్వముగా పరిణమించును. కొన్ని మార్లు భార్యాభర్తలు ఆర్థిక పురోగతి పదమున
పయనించుచు తమ సంబంధమును నెచ్చుకొనటకు ప్రత్యేకించి పని చేయుచుందరు. ధనలేమి వలన లేదా రోగం వలన వారు కొన్ని మాట కలత చెంది దాదాపు మరణించిన వారే ఎగుదురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, భాష్యం చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భాష్యము: ఈ ప్రపంచమునందు జనుల నడుమ, సంఘముల నడుమ, చివరకు దేశం నడుమ అనేకమ వ్యవహారములు కార్యములు జరుగుచుండెను. కానీ క్రమంగా అవి ఇరుపక్షముల నడుమ శత్రుత్వం మనకే దారితీయను. అదే విధముగా వైవాహిక సంబంధంలో ధన వ్యవహారమే కొన్ని మార్లు ప్రమాదకర పరిస్థితులకు దారితీయను. అంతటా మనిషి రోగస్థుడొకటియో లేదా ధనహీనుడు ఒకటియో జరుగుచుండెను. నవీన యుగమున పలు దేశములు ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉన్నారు. కానీ వ్యాపార వ్యవహారముల వలన వాని నడుమ సంబంధం విషమించినట్లుగానే గోచరించున్నది. చివరకు అది ఇరు దేశముల నడుమ యుద్ధముగా పరిణమించగలదు. తత్పరిణామం ఫలితముగా సమస్త ప్రపంచము నాశనమునకు గురి అయి ప్రజలు తీవ్ర కష్టములకు లోనగుదురు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు మనము ఇలాంటి అనవసరమైన భౌతిక కోరికల వలన జీవుడి పరిస్థితి ఎలా ఉందంటే, ఈ భౌతికమైన లోకంలో ఆ కోరికలని తీర్చుకోలేక, కుటుంబ సభ్యులవి కూడా తీర్చలేక, ముఖ్యంగా కొంతమంది ఏమో తప్పుదారి పడతారు. ఈ అప్పులు చేయడం కానీ, లేకపోతే దొంగతనాలు, ఇవన్నీ చెయ్యకపోయినా అవి పూర్తిగా మనసులో ఉంచుకొని ఆరోగ్యాన్ని కూడా కుంగదీసుకుంటున్నారన్నమాట. ముందుగా వాళ్ళ ఆరోగ్యం అనేది ఖరాబ్ అవుతుంది. మనము అనేక సార్లు చెప్తాం, అసలు మనము చూస్తే ఈ భౌతిక లోకంలో ఒక వింత లోకంలాగా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, మనకు బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటికీ కూడా ఒక్కొక్క అవయము ఏదైనా సమస్య వస్తే దానికి ఉన్న సమస్యని పోగొట్టుకోవడానికి మన ఒక్కొక్క శరీర భాగానికి ఒక్కొక్క డాక్టర్ ఉన్నాడు. కళ్ళకు ఒక డాక్టర్, ముక్కుకు ఒక డాక్టరు, మళ్ళీ టంగ్, గొంతుకు ఒక డాక్టర్, ENT డాక్టర్ స్పెషలిస్టులు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉన్నాడు. ఆ బోన్స్కి, స్కిన్కి, హెయిర్కి ఇన్ని రకాల డాక్టర్స్ ఉన్నారు. కానీ మన శరీరంలోని ఎవరికైనా ఏదైనా ఒక అనారోగ్యం వచ్చింది అంటే దానికి కారణం ఏంటిదండి? మన మనస్సు. మనస్సు వల్లనే ఎలాంటి సమస్యలైనా వస్తే ఆ మనసే మనకి సమస్యల్ని కూడా తీరుస్తుంది అన్నమాట. కానీ అలాంటి మనసుకి ఉన్నది ఒకడే ఒక డాక్టర్, ఆయన సైక్రియాటిస్ట్. అయితే మన లోకంలో వింత లోకం ఎలా ఉంది అంటే, ఎవరికైనా ఏదైనా ఒక శరీర భాగానికి ఇబ్బంది వస్తే మనం మంచిగా అందరికి చెప్పుకొని, నాకు ఈరోజు నాకు చెయ్యి నొప్పి వచ్చిందండి, అందుకే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తానని చెప్తాం. కానీ ఎవ్వరు కూడా సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఒకవేళ వెళ్ళాల్సిన వచ్చినా ఎవరికి చెప్పరు అన్నమాట. మనము ఎంతో ఇంపార్టెంట్ విషయము, ఎంతో అవసరమైన విషయాన్ని అందరి దగ్గర దాచి పెడుతున్నాము. అసలు మన సైకియాటిస్ట్ దగ్గరికి వెళ్లకుండా ఎలాంటి మానసిక సమస్యలు ఉన్నా తప్పిపుంచుకుంటున్నారనమాట, ఎవరు కూడా వెళ్ళడం లేదు. అలాంటి సమస్యల వలన ఈ మనసుకు వచ్చే సమస్యల్ని మనం తీర్చుకోలేక ఆ విధంగా శరీరాన్ని కూడా ఎక్కువగా కష్టపెడుతున్నాం. అందుకని ఎవరికి ఎలాంటి సమస్య వచ్చిందండి, ఇప్పుడు ఎవరికైనా సడన్ గా స్టమక్ పెయిన్, హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, హార్ట్ అటాక్ ఎందుకు వచ్చిందండి అంటే దానికి ఎన్నో రీజన్స్ ఉండొచ్చండి. డాక్టర్ చెప్తాడు మనకి ఎన్నో రీజన్స్ ఉండొచ్చండి, అని ఏమన్నా టెన్షన్ పెట్టుకున్నాడేమో, ఏమన్నా బీపీ వచ్చిందేమో, నిన్న రాత్రి ఎవరిని కలిశాడండి, ఎక్కడికి వెళ్ళాడండి, ఈ మధ్య ఆయన ఎలా ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఇవన్నీ అడుగుతారు హార్ట్ అటాక్కి. కానీ ఎవరు కూడా ఈ హార్ట్ అటాక్ రావడానికి ముందు ఈ మనిషి పరిస్థితి ఏందో, మానసికంగా చాలా కుంగిపోయి ఉన్నాడు, మనం ఈయనని సైక్రటిస్ట్ దగ్గరికి తీసుకెళ్దాం, లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళతోని మాట్లాడిద్దాం అనుకునే భావనలో ఎవరు లేరనమాట. అలా మనసుకు వచ్చే సమస్యల్ని అలా అలానే ఉంచుకొని ఆ జీవి బాధపడుతూ కుటుంబ సభ్యుల్ని కూడా బాధ పెడుతున్నాడు, కొన్నిసార్లు ఆ జీవితాన్ని కూడా కోల్పోతున్నాడు అనమాట. అలాంటి పరిస్థితులు తట్టుకోలేక ఏం చేస్తున్నాడు, కొన్నిసార్లు ఏమో సడన్ గా చనిపోతున్నాడు హార్ట్ అటాక్స్ వల్ల, కొన్నిసార్లు తట్టుకోలేక తనే సూసైడ్ చేసుకొని చనిపోతున్నాడు. ఆత్మహత్యలు ఎక్కువగా పెరిగిపోయాయి. మన కోవిడ్ లో మన అది స్టాటిస్టిక్స్ తీస్తే కోవిడ్ లో మరణించిన వాళ్ళంటే కంటే కూడా ఆత్మహత్య చేసుకొని మరణించిన వాళ్ళు ఎక్కువ. అది ఎంత, ఈ సంవత్సరంలో కోవిడ్ వల్ల ఎంతమంది మరణించారో అంతకంటే ఎక్కువ ఆత్మహత్యల వల్ల మరణించారంట. కారణము వాళ్ళ యొక్క మనసు. మనసు వాళ్ళ కంట్రోల్లో ఉండడం లేదు. కారణము
భౌతికంగా అనవసరమైన విషయాల వెంట పడడం, ఇంకొకటి ఏది మనము అది కాకుండా పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో బంధువులతోని పోల్చుకొని అలా మారాలి అనుకోవడం. లేకపోతే వాళ్ళకి అన్నీ బాగున్నాయి నాకే ఎందుకు బాగాలేదు, వాళ్ళకి అన్నీ బాగున్నాయి నాకు మాత్రం ఇలాంటి లైఫ్ పార్ట్నర్ ఎందుకు దొరికింది అంటే ఎవరితోని. ఇప్పుడు ఏదైనా కావాలన్నా మనం పోల్చుకుంటున్నాం, వాళ్ళు ఏదైనా బెస్ట్ ఉన్నా మనం పోల్చుకుంటున్నాం. దేనికి ఎదుటి వాళ్ళతో పోల్చుకోవడం వలన మనకు వచ్చే సమస్యలే ఎక్కువ. అసలు మనకు వచ్చే సమస్య కంటే ఈ పోలిక వల్ల వచ్చే సమస్య ఎక్కువ. ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలి, అనవసరమైన విషయాల నుంచి బయటపడాలి అంటే మనం ఆ స్థానంలో ఉన్నతమైన విషయాలని ఉంచాలి. అనవసరమైన విషయం బయటికి పోదు, ఎప్పటికీ పోదు. ఒక చిన్న పిల్లవాడే ఏదో అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాడు అనుకోండి, ఈ మధ్య పిల్లలు ఎలా టైం వేస్ట్ చేస్తున్నారు, మొబైల్ ఫోన్లో. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా. అలా నీ మొబైల్ ఫోన్ ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వరు. అసలు పెద్దవాళ్ళు ఇస్తారా పోనీ పెళ్లి పిల్లల్ని పక్కకు పెట్టండి, ఇవ్వరు. అప్పుడు ఏం చేయాలి? ఆ మొబైల్ ఫోన్ కంటే ఉన్నతమైంది వాళ్ళ చేతిలోకి ఇవ్వాలి. అప్పుడు అది పట్టుకుంటే ఇది వదులుతారు. ఉన్నతమైంది ఏందండి? భౌతికమైన లోకంలో ఏది ఉన్నతమైంది కాదు. ఉన్నతమైంది అని అనుకొని మనం భ్రమపడతాం అంతే. భౌతిక లోకంలో ఏదైనా సుఖం అనేది ఉండదు, అది ఏది ఉన్నతమైంది కాదు. ఉన్నతమని మనం అనుకుంటాం కొన్ని రోజులే ఆ భ్రమ, అది ఏదైనా దుఃఖకరమైంది. అందుకని ఆ స్థానంలో మనము ఆధ్యాత్మికత్వంతో నింపాలి. కృష్ణ చైతన్యంతో కనుక మన హృదయాన్ని నింపితే అనవసరమైన విషయాలు ఆటోమేటిక్ గా బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు మానసికంగా కనుక, ఇప్పుడు చూడండి ఎవరైనా డివోటీస్ అయితే వాళ్ళని ప్రశ్న వేస్తే ఇంతకు ముందుకి మీలో వచ్చిన మార్పు ఏంటండి అనగానే ఫస్ట్ వాళ్ళు చెప్తారనమాట, ఇంతకుముందు ప్రతి ఒక్క చిన్న విషయానికి భయం అనిపించేదండి, ఇప్పుడు మాకు అసలు భయం అనిపించడం లేదు. ఎన్ని ఎన్ని సమస్యలు ఉన్నా కానీ భయం అనిపించట్లేదు. ఆ సమస్యలు వస్తాయి, అవే పోతాయి, వాటిని తట్టుకుంటున్నాం మేము, వాటిని ఎదుర్కొంటున్నాము అని చెప్తారనమాట. అంటే కృష్ణుడు మన పక్కన ఉన్నాడు అనే ధైర్యం, ఆ భరోసానే మనకి ఎంతో మానసికమైన శక్తిని ఇస్తుంది. ఆ మానసికమైన శక్తి మనతో ఉంటే ఈ కుటుంబ సభ్యులు కానీ ఆరోగ్య సమస్యలు కానీ భౌతికమైన ఏ విషయం కూడా మనని కుంగదీయదు. మనము మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా బలవంతులుగా ఉండాలి. శారీరకమైన బలం కాదు. నాన్ వెజ్ తిని, పిజ్జా బర్గర్ తిని, చీజ్ తిని, ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ప్రోటీను, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ తింటే మనకి ధైర్యం రాదు, ఇంకా ఉన్న ధైర్యం పోతుంది. ఆరోగ్యం బాగాలేకపోతే ఉన్న ధైర్యం పోతుంది. మనము మానసికంగా బలంగా ఉండాలి, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. అంటే కృష్ణ చైతన్యంలో ఉండాలి. కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి సమస్య అనేది, భౌతికమైన సమస్య అనేది ఉండదు. బయటికి చూడడానికి మనకు కనిపించొచ్చేమో, కానీ వాళ్ళు దాన్ని ఎదుర్కొనే విధానమే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మనము పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్, 10th class ఎగ్జామ్స్ అంటే పిల్లలందరూ చదువుతారు, అందరూ ఎగ్జామ్ రాస్తారు, అందరూ పాస్ అవుతారు. కానీ ఆ ఎగ్జామ్ మూమెంట్లో ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క విధంగా ఎగ్జామ్ని తీసుకుంటాడు, ఒక్కొక్క విధంగా కష్టపడతాడు, ఒక్కొక్క విధంగా రాస్తాడు. తర్వాత రిజల్ట్ కూడా అంతే వేరు వేరుగా ఉంటుంది. కారణము వాళ్ళు ఎదుర్కొనే విధానం. అలానే మనం కూడా ఏ పరిస్థితినైనా మనం ఎలా ఎదుర్కొంటున్నాం అనేది ఇంపార్టెంట్. సమస్య ఇంపార్టెంట్ కాదు, ఎదుర్కొనే మనిషి ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఎలాంటి ఆయుధాన్ని పట్టుకున్నారు, ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అని కాదు, వాళ్ళు ఎదుర్కొనే విధానం. అది భౌతికంగా అయితే అది ఆయుధం అవుతుంది, మనము ఆధ్యాత్మికంగా మానసికంగా అయితే మనం ఎదుర్కొనే విధానం అది ఇంపార్టెంట్. అది బలంగా ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు కూడా మనని ఏమీ చేయలేదు. నెక్స్ట్ అండి, 15వ శ్లోకం. మన స్వినో నిర్జిత జి నిర్జిత దిగ్గజేంద్ర తాంస్తాన్ విపన్నాన్ సహితత్ర తత్ర తాంస్తాన్ విపన్నాన్ సహితత్ర తత్ర
విహాయ జాతం పరిగుహ్య పార్థః అవర్తతే ద్యాపి న గచ్చిదత్ర వీరాధ్వనః పారముపైతి యోగాం హరే కృష్ణ. ఇది ఆల్రెడీ చదివినట్టే అనిపించింది కదా మాతాజీ, చదవలేదా? హరే కృష్ణ. మాతాజీ మీరు ఇందాక ఏ శ్లోకం భాష్యం చదివారు? 13 మాతాజీ, 13 చదివారు. 13 మాతాజీ. హరే కృష్ణ. రామారావు ప్రభుజీ మళ్ళీ ఇంకా కింద అది ఎవరండి వాళ్ళు? ఉమాపతి కృష్ణసాహిబ్ దాస్ మాతాజీ. ఓకే ప్రభుజీ, చదవండి ప్రభుజీ. ఎస్ మాతా. హరే కృష్ణ. రాజా భవారణ్య పదమును మనిషి తొలుత తల్లిదండ్రులను కోల్పోను, వారి మృత్యువు పిదప అతడు తన సంతానమును పట్ల అనురక్తుడగును. ఆ ప్రకారం అతడు భౌతిక ప్రగతి మార్గమున పరిభ్రమించుచు చివరకు మిగుల కలవరము చెందును. అయినను మృత్యు పరంత్యమును ఎవడునూ దాని నుండి బయటపడేటట్లు ఎరుకున్నాడు. భాషం చదవమంటారు భాష. ఏ ప్రపాస్ ఏ ప్రపాదికి జై. ఈ భౌతిక జగత్తులో గృహస్థ జీవనం అనునది మైదిని సుఖస్థానము. ఎన్మైతు నాది గృహమేది సుఖం. భాగవతం 7.9.45. భార్య భర్తల మైదునము ద్వారా సంతానమును బడియుదురు. వివాహమైన పిదప ఆ సంతానము కూడా మైతిని భోగం పథమునే పట్టిపోదురు. తల్లిదండ్రులు గతించిపోదురు. వారి సంతానమునకు సంతానం కలుగుచున్నది. ఇది తరతరాలుగా ఇదే జరిగిపోచున్నది. కానీ ఎవరునూ లౌకిక జీవన కలతల నుండి బయటపడలేదు. జ్ఞాన వైరాగ్యములను చివరి కవి భక్తి యోగముగా పరిణమించను. గూడినటి ఆధ్యాత్మిక విధానము ఎవడను చేపట్టుట లేదు. నిజమునకు మానవ జన్మ జ్ఞాన వైరాగ్య సాధనకి ఉద్దేశింపబడినది. దీని ద్వారా మనుజుడు భక్తి యోగ పథము చేరగలడు. దురదృష్టవశాత్తు ఈ కాలపు జనులు సాధు సాంగత్యమును విడనాడి తమ ఎప్పటి లాంటి జీవితమునే కొనసాగించుతుందరు. ఈ విధముగా వారు ధన మైథున వ్యవహారములతో కలవరం మనకు గురి ఎగుదురు. హరే కృష్ణ. హరే కృష్ణ. నేను చిన్నప్పుడు ఒక కథ విన్నానండి. ఆ కథ ఇట్లనే గొప్ప భక్తులు చెప్తూ ఉన్నారనమాట. ఆ కథ ఏంటి అంటే, అది చెప్పిన తర్వాత కూడా నాకు అర్థం కాలేదు. అది ఏంటి అంటే కథ, ఈ భౌతికమైన లోకంలోని జీవులు ఎలా ఉంటారు అంటే, ఏదో ఒక పాము పుట్ట ఉంది, అది ఏంటిదో తెలియదు. ఒకళ్ళు వచ్చి చేయి పెట్టారు, చేయి పెడితే వాళ్ళకి ఆ పాము కరిచింది అనమాట. కరిస్తే వాళ్ళు ఏం చేశారు, పాము నువ్వు చేయి పెట్టావు కదా ఎలా ఉంది అంటే, లేదు లేదు బాగుంది బాగుంది, తప్పకుండా నువ్వు కూడా పెట్టాల్సిందే అంటారంట. అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ కూడా చేయి పెడుతున్నారు, వాళ్ళకి ఏదో కరుస్తుంది, బాధపడుతున్నారు. కానీ ఎదుటి వాళ్ళని, పక్కనున్న వాళ్ళని, వాళ్ళ తర్వాత వాళ్ళని మాత్రం వద్దు అని చెప్పడం లేదనమాట. అలానే వాళ్ళ తర్వాత వాళ్ళ మొత్తం కుటుంబ సభ్యులతో సహా బంధువులు మొత్తం అందరూ పెడుతూనే ఉన్నారు, అందరూ బాధపడుతూనే ఉన్నారు, కానీ ఎవరూ వద్దని చెప్పట్లేదు. అలానే అనమాట మన భౌతిక లోకంలోని జీవుల పరిస్థితి. మనము అందరం కూడా వివాహాలు చేసుకుంటున్నాము, వివాహం చేసుకొని గృహస్థ జీవితంలోకి వస్తున్నాము. ఎవరైనా గృహస్థ జీవితంలో మీరు సంతోషంగా ఉన్నారా అంటే, ఒక్కళ్ళు కూడా మేము ఉన్నాము అని చెప్పరు. కానీ మన సంతోషంగా లేకపోయినా మన సంతానానికి బలవంతంగా మళ్ళీ గృహస్థ జీవితంలోకి మనం మెడబట్టుకొని నెడతామన్నమాట. నువ్వు వెళ్లాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ లేదు నీకు. అలా ఉంది అన్నమాట మన పరిస్థితి. ఎవరు కూడా మనం ఏమన్నా బాగున్నామండి అంటే, బాగాలేకపోయినా బాగున్నామండి, చేసుకోవాల్సిందే, తప్పకుండా వివాహం చేసుకోవాల్సిందే అని ఎంతో కష్టపడి డబ్బులు, మన వాళ్ళ శక్తి అని, వాళ్ళ ఎంత శక్తి కొద్ది లక్షలు కోట్లు ఖర్చు పెట్టి పిల్లలకు వివాహాలు చేస్తూ ఉన్నాం. తర్వాత వాళ్ళు కూడా మనలాగానే బాధపడుతూ
పడుతూ లేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఉంటే మళ్ళీ వాళ్ళ సంతానాన్ని కూడా ఇదే గృహస్థ జీవితంలోకి తీసుకొని వస్తారు. ఏముందండి ఈ గృహస్థ జీవితంలో అంటే ఏమీ లేదు, దుఃఖం తప్ప. అది మనకి తెలుసు, కానీ మనం మాత్రం మళ్ళీ ఊరుకోవాలన్నమాట. మన పిల్లలకి ప్రతి ఒక్కళ్ళని వివాహం చేయాల్సిందే. అలానే ఉంది, పోని వివాహం చేసినప్పుడైనా సరే, వివాహం చేసినప్పుడు ఒక గృహస్థుడు ఎలా ఉండాలి అనే కనీసం ఆ జ్ఞానాన్ని కూడా ఇప్పుడు మనం ఇవ్వడం లేదు. ఒకప్పుడైనా కనీసము పెద్దవాళ్ళు ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. నువ్వు సుఖంగా ఉండడానికి వీలు ఏమవుతుంది, ఎంత డబ్బుంటే వీలవుతుంది, ఎంత సుఖంగా ఉండాలి. మా అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తగారింట్లో ఒక్క పని కూడా చెయ్యకుంటే మా అమ్మాయి చాలా సుఖంగా ఉన్నట్టు అని, దానికి వీలైన ఏర్పాట్లన్నీ మనమే చేసి ఒక ఒంటరిగా ఒక సిటీలో ఎవరు తల్లిదండ్రులు కానీ తోబుట్టులు ఎవరు లేకుండా ఒంటరిగా ఉన్న వ్యక్తికే ఇచ్చి వివాహం చేయాలి. కారణం నా బిడ్డ సుఖంగా ఉండాలి అని. మనము సుఖానికి ఒక కొత్త డెఫినేషన్ మనమే కనుక్కున్నాం అన్నమాట. ఆ డెఫినేషన్ మాత్రము ప్రతి ఒక్కళ్ళు మన మనసులో స్మరించుకుంటూ ఉన్నాం. ఆ డెఫినేషనే అందరం ఫాలో కూడా అవుతూ ఉన్నాం. కొన్ని వాళ్ళు ఏమన్నా హ్యాపీగా ఉంటున్నారా అండి సంతోషంగా అంటే లేరు. ఏ రోజు వాళ్ళిద్దరు విడిపోతారో మనకే తెలియదు. కొంతమంది కొంచెం మంచిగా పెంపకం ఉంటే వాళ్ళు కొన్ని రోజులు కలిసి ఉంటారు, లేకపోతే ఇంకా మళ్ళీ ఎవరి దారి వాళ్ళనే అన్నమాట. అలాంటి పరిస్థితి ఉంది. కొన్ని గృహస్థ జీవితంలో అయినా మనం ఏంటండి, గృహస్థ జీవితం ఏంటి, దాని లక్ష్యం ఏంటి, ధర్మార్థ కామ మోక్షాలు, ఆ మోక్షం అనేది ఏంటి అనేది కూడా పిల్లలకి డెఫినేషనే చెప్పకుండా పెంచుతున్నాము. అలాగే గృహస్థుల్ని చేస్తున్నాము, వాళ్ళు అలాగే పెరుగుతున్నారన్నమాట. జ్ఞానం వద్దు, వైరాగ్యం వద్దు, భగవంతుడు వద్దు. ఆ చేసే కనీసం మినిమం విధి విధానాలను కూడా ఇప్పుడు మర్చిపోయాం. అలా గృహస్థ జీవితంలో ఉంటూ ఉంటూ ఇంకా మనము పూర్తిగా పతనం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాం. అలానే మన పిల్లల్ని కూడా ప్రయాణం చేపిస్తూ ఉన్నాం. అదృష్టవంతో లేకపోతే మన పుణ్యఫలం వలన ఎవరికైనా ఒక గొప్ప భక్తులు పరిచయం అయితే మనం ఆ భక్తుల పరిచయమైన వాళ్ళని మనం తెలుసుకోము. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకోము, ఎందుకంటే మనకి సమయం లేదు. మనం ఈ గృహస్థ జీవితంలో చాలా బిజీ అన్నమాట, అందువల్ల మనకి సమయం లేదు. వాళ్ళు మంచి మాటలే చెప్తున్నారనుకోండి, మా వల్ల కాదండి. అంత టైం ఎవరికి ఉంది చెప్పండి, మాకు టైం లేదు. అన్నిటికీ టైం ఉంటుంది, చాంటింగ్కి మాత్రం టైం ఉండదు. మరి అంత బిజీ షెడ్యూల్లో ఏం చేస్తాము అంటే, ఇదే గృహస్థ జీవితంలో ఇదే బాధ్యతల్లో మునిగి తేలుతూ ఉంటాం. పోనీ దానివల్ల మనము సుఖాన్ని పొందము, మన కుటుంబ సభ్యులు సుఖంగా ఉండరు, దానివల్ల మనము ఉన్నతంగా ఉంటుందా మన భవిష్యత్తు తెలియదు, మనం వచ్చే జన్మ ఏంటిదో తెలియదు, నెక్స్ట్ ఏంటో తెలియకుండానే మనం ఇప్పుడు చూడండి, మన పిల్లలకు మాత్రం సలహాలు ఇస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నావురా, నీకు మొత్తం నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అంటే నీ ప్లానింగ్ ఎలా ఉండాలి, నీ షెడ్యూల్ ఎలా ఉండాలి, నువ్వు ఎలా చదువుకోవాలి అని మనం వాళ్ళకి ప్లాన్ అయితే మనం వాళ్ళకి చెప్తాం పిల్లలకి. కానీ నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేరుకోవాలి, మనం ఎలా ఉన్నాము, మన ప్లాన్ ఎలా ఉంది, అది మనకు లేదు. మనకి ఎంతసేపటికి ఏంటి, ఏం హాయిగా రుచికరంగా వండుకొని తిన్నాము, వీలైతే అది కూడా చేత కాకపోతే స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్నాము, తర్వాత అందమైన వస్త్రాలను కట్టుకున్నాము, బయట వాళ్ళకి అందంగా కనిపించాం. లోపల మానసికంగా శారీరకంగా ఎన్ని రోగాలైనా ఉండనియండి, అదేం పట్టింపు లేదు, అందరికి బయట బాగా కనిపించాలి. అలాంటి స్థితిలో ఉన్నామన్నమాట మనం. అదృష్టవశాత్తు ఎవరైనా ఒక సాధువుల సాంగత్యం దొరికినా, భక్తుల సాంగత్యం దొరికినా అది కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం. అలాంటి దయనీయమైన స్థితిలో ఈ భౌతిక లోకంలోని బద్ధజీవుడు ఉన్నాడు. కావలసింది కేవలము ఇంద్రియాలని సుఖంగా చూసుకోవడం. అలాంటి సాంగత్యము, పూర్తి భక్తుల సాంగత్యము, సాధు సాంగత్యం మనందరికీ దొరికింది శ్రీల ప్రభుపాదుల వారి రూపంలో, ఆయన యొక్క భాగవతం యొక్క భాష్యం రూపంలో. ఆ సాంగత్యాన్ని మనము ఎప్పటికి కూడా విడిచిపెట్టొద్దు. మనము కనీసము గొప్ప వైష్ణవులలాగా కావడానికి ప్రయత్నం చేసేది, కాలేకపోయినా గృహమేదుల్లా ఉండకుండా కనీసం గృహస్థుల్లాగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. గృహస్థులు అంటే కనీసం ధర్మార్థమో కామమోక్షాల కోసం ప్రయత్నం చేస్తారు, కనీసం అలాంటి ప్రయత్నమైనా చేయాలి. ఉన్నతమైంది అంటే భక్తులు, భక్తి యోగంలో ఉండడమే ఉన్నతమైంది.
అలాంటి ఉన్నత స్థాయికి మనము ఇలాంటి సాధువుల యొక్క సాంగత్యం శ్రీల ప్రభుపాదుల వారి సాంగత్యంలో మనము భక్తి యోగంలో ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ ఏంటండి 15th శ్లోకం. మనస్వినోని నిర్జిత గజేంద్ర మమేతి సర్వే భువి బద్ధ వైరా మృదేశైరన్నతు త్వజ్వర నతు త్వజ్రజంతి యన్యస్తదోగ్నో గత వైరో వియాతి హరే కృష్ణ. అన్నపూర్ణ మాతాజీ, రామారావు ప్రభుజీ చదవండి. ప్రభుజీ రామారావు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అన్నపూర్ణ మాతాజీ, హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ఆ చదవండి మాతాజీ. సమబలము కలిగిన శత్రువులను జయించినట్టి రాజకీయ సాంఘిక వీరులు పలువురు ఇప్పుడు ఉన్నారు. అయినను ఈ భూమి తమదనుచు అజ్ఞానవశమున తలంచినందున వారు పరస్పరము తలపడి యుద్ధమున ప్రాణములను త్యజించరు. సన్యాసులు గ్రహించినట్టి ఆధ్యాత్మిక పదమును వారు చేపట్టజాలుకున్నారు. వారు మహావీరులు, రాజనీతిజ్ఞులే అయినప్పటికీ ఆత్మానుభవ పదకం పదమునకు చేరజాలకున్నారు. చదవండి మాతాజీ. భాష్యమే శ్రీల చదవండి ప్రభుజీ. రామారావు ప్రభుజీ మీరు చదవండి భాష్యం. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సమలైన రాజకీయ ప్రత్యర్థులను జయింపగలరేమో గాని వెంటనంటి యుండు శత్రువులైన తమ ఇంద్రియములను అనపజాలరు. చెంతనే ఉన్నట్టు శత్రువులను జయింపజాలక వారు ఇతర శత్రువులను జయింప యత్నించురు. కానీ ఆ జీవన సంఘర్షంలో వారు చివరకు మరణించురు. వారు ఆత్మానుభవ పదమున చేపట్టుట గాని సన్యాసమును స్వీకరించుట గాని చేయరు. కొన్నిమార్లు అట్టి రాజకీయ నాయకులు సన్యాసముసుకు ధరించి మహాత్ములుగా చలామణి అవుతుడు. కానీ రాజకీయ ప్రత్యర్థులను జయించుట ఒకటే వారి కార్యమై ఉండును. ఇది నా మాతృభూమి, ఇది నా కుటుంబం అనేది భ్రాంతిలో దాంతో తమ జీవితములను వ్యర్థపరచుకునే కారణమున వారు ఆధ్యాత్మంగా పురోగింపజాలరు. మాయాబంధము వినుండి విముక్తిని పడేదారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ మనం చూడండి ఎలాంటి పరిస్థితుల్లో ఈ లోకంలో ఉన్న బద్ధజీవుడు ఉన్నాడో అలాంటి ఒక జీవుణ్ణే మనము మన రాజ్యాధిపతిగా, అంటే మనము ఒక ప్రైమ్ మినిస్టర్ గానో ప్రెసిడెంట్ గానో ఎన్నుకుంటున్నాం. అంటే వాళ్లకు ఆలోచన విధానాలు కూడా మనలాంటి ఒక పరిస్థితిలో నుంచి వచ్చిన వాళ్లే వాళ్ళు కూడా. అందుకంటే వాళ్ళు కూడా ఏమి ఉన్నతంగా ఆలోచించడం లేదు. ఉన్నతంగా ఆలోచించలేక ఎలా చేస్తున్నారు అంటే పూర్తిగా ఎవరైనా కానీ ఒక రాజు అయ్యాడు అంటే ఇక్కడనేమో మనము ఒక ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రెసిడెంట్ అయినా పూర్తిగా స్వార్థపూరితమైన ఆలోచనలతోనే ఉన్నారు రాజకీయ నాయకులు. వాళ్ళ పరిస్థితి అదే వితిన్ ఒక రాష్ట్రం కానీ ఒక దేశంలో కానీ అయితే వాళ్ళ స్వార్థంతోనే వాళ్ళు ఆలోచిస్తున్నారు. నా రాష్ట్రము, నా ఊరు అని ఆలోచిస్తున్నారు కొంతమంది. కొంతమంది పరిస్థితి ఎలా ఉందంటే నా రాష్ట్రం లేదు, నా ఊరు లేదు, నా ప్రజలు లేదు, నేను నా కుటుంబం, ఎన్ని కోట్లు నేను పోగేసుకుంటాను అలాంటి ఆలోచన అన్నమాట. ఇంకా కొంతమంది ఇది కూడా బియాండ్ థింకింగ్. మన దేశవాసులకి కేవలము మన దేశంలోనే ఉన్న డబ్బుని ధనాన్ని కొల్లగొడుతూ ఉంటాం అంతవరకు ఉన్నారు. కానీ విదేశీయుల పరిస్థితి ఎలా ఉంది అంటే నా దేశం సరిపోదు, నాకు వేరే దేశంలో ఉన్నాయి కూడా అన్ని కావాలి, వేరే దేశవాసులు కూడా నేను చెప్పినట్టే వినాలి, వాళ్ళ మీద కూడా నేనే పెత్తనం చెలాయించాలి, అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మొత్తము ఆ చుట్టుపక్కల ఉన్న మన మిత్ర దేశాలైనా శత్రు దేశాలందరి పరిస్థితి కూడా అలానే ఉందన్నమాట. కారణం ఏంటి అంటే పూర్తిగా సంకుచితమైన స్వభావం. సంకుచితమైన స్వభావంతోనే
వాళ్ళు ఎలా నా నా అని అనుకుంటున్నారో, ఈ చుట్టూ ఉన్న అన్ని కూడా నాకే కావాలి అనే భావన, అలాంటి భావనతోనే కదండి ఇప్పుడు మనకి రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది. ఆడ యుద్ధంలో ఉక్రెయిన్లో ఎంతో మంది మరణిస్తూ ఉంటే అక్కడ ఉన్న పరిస్థితిలో ఎవరికి అక్కడ ఆహారం కూడా దొరకట్లేదు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ, మన అక్కడ ఇస్కాన్ మందిరం ఉంది, కొన్ని సెంటర్స్ ఉన్నాయి, ఆ ఉక్రెయిన్లో చాలా మందికి ఇస్కాన్ మందిరం నుంచే ప్రసాదం వెళ్తుందనమాట ప్రతిరోజు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరికి ఇల్లు లేదు, అక్కడ చాలా మందికి సరిగ్గా అయినా ఆహారం లేదు, ఆహారాన్ని అందిస్తుందనమాట ఇప్పుడు అక్కడ మన భక్తులే అక్కడ ఆహారాన్ని అందిస్తున్నారు. వాళ్ళేమో అన్ని కావాలి కావాలి అని ఆ మొత్తము వేరే వాళ్ళని కూడా దోచుకోవడానికి ప్రయత్నం చేసే అలాంటి ప్రజలు ఉన్న, అలాంటి జీవులు ఉన్న పరిస్థితుల్లో భక్తుల పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళు ఇంకా ఇస్తూ ఉన్నారనమాట, ఏమి తీసుకోకపోగా ఇంకా ఇస్తూ ఉన్నారు, ఏమి ఆశించకుండా కేవలము అందరికి ఎవరో దాతలు ఇచ్చిన విరాళాలు తీసుకొని, భక్తులు కొంతమంది ఇచ్చిన విరాళాలు తీసుకొని వాళ్ళందరికీ ప్రసాదాన్ని తయారు చేసి ఇస్తున్నారనమాట. ఒక భక్తుడికి అభక్తుడికి ఉన్న భేదం అదే. మన భారతదేశం పుణ్యభూమి, మనము వైదిక శాస్త్రాన్ని పాటించాము, అందుకని మన భారతదేశాన్ని మీద ఎంతో మంది శత్రురాజులు దండెత్తారు. కానీ ఎప్పుడు కూడా మన చరిత్రలో మన భారతదేశము ఎవరి మీద కూడా ఒక దండయాత్ర కూడా చెయ్యలేదు. ఎందుకంటే మనది వేదభూమి, మనము వేదాలని అనుసరిస్తూ వస్తున్నాము. కానీ ఎప్పుడైతే మనము వీటిని వదిలేసి పాశ్చాత్య దేశ పోకడల్ని మనము ఆకళింపు చేసుకోవాలనుకుంటున్నాం, వాళ్ళలాగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాం, యాక్చువల్గా మనము వాళ్ళలాగా ఉండలేము, మన ఆలోచన విధానం అలా ఉండదు, అలా ఉండలేము, మళ్ళీ మనలాగా మనం ఉండలేక ఈ మధ్యమైన పరిస్థితుల్లో ఉన్నామన్నమాట. అందుకనే మనకున్న ఈ భౌతికమైన మానసికమైన ఆరోగ్యమైన సమస్యలన్నిటికీ కారణము మనం మనలాగా ఉండకుండా, మనం ఎవరి దగ్గర నుంచి కొని తెచ్చుకున్న సంస్కృతిని అదే మనము వంట పట్టించుకొని అదే జీర్ణించుకోలేక మధ్యగా ఉన్న పరిస్థితిలో ఉన్నామన్నమాట. ఎప్పుడైతే మనము నేను అనేది ఏంటిదో అనేది కరెక్ట్ గా తెలుసుకుంటే వాళ్ళ లక్ష్యము, వాళ్ళ గోలు, వాళ్ళ జీవిత ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఇప్పుడు చూడండి, పిల్లలు అందరూ కూడా 10th క్లాస్ అయిపోతే కొత్త కొత్త బ్రాంచ్లు తీసుకుంటారు. కొంతమంది మ్యాథ్స్ వైపు వెళ్తారు, కొంతమంది సైన్స్, కొంతమంది సోషలు, కొంతమంది కామర్స్ వైపు వెళ్తారు. అలా ఎవరికి ఇష్టమైన ఫీల్డ్ వాళ్ళు ఎంచుకుంటారు. ఏదో ఒక ఫీల్డ్ ఎంచుకుంటే అతను ఆ వైపే కృషి చేసి ఏదో ఒక లక్ష్యాన్ని సాధిస్తాడు. అసలు మనం ఏ వైపు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో అనేది మార్గమే లేకుంటే, సరైన లక్ష్యమే లేకుంటే మనం ఎటు వెళ్తామండి? ఎటు వెళ్ళాలో తెలియదు, ఎటు ఒకటి వెళ్తాము. అంటే అది మార్గం లేని ఒక నావలాగా, మార్గం లేని జీవితంలాగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మన పరిస్థితి కూడా, భారతదేశ ప్రజల పరిస్థితి కూడా అలానే ఉంది. మనం అంటే ఏంటో తెలియదు, మన అస్తిత్వం ఏంటో తెలియదు, మన మార్గం ఏంటో తెలియదు, మన లక్ష్యం ఏంటో తెలియదు. ఎవరెవరినో చూసి ఏదేదో కావాలని, ఏదేదో పొందాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే ఇప్పుడు మన మన లోకవాసులకి, భారతదేశ వాసులకు ఉన్న అసలైన సమస్య. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, నేను అంటే ఈ దేశం అని, ఈ ఊరు అని, ఈ ప్రదేశం అని ఒక గిరి గీసుకుని సంకుచితంగా ఉండకండి. నేను అంటే మనది వసుదైక కుటుంబం. వసుదైక కుటుంబం అంటే వాసుదేవుడి యొక్క కుటుంబమే వసుదైక కుటుంబం. వాసుదేవుడు ఎవరు? కృష్ణ భగవాన్. ఇది కృష్ణ భగవాని యొక్క కుటుంబం, అందరూ నా వారు, అందరూ భక్తులే, అందరూ మంచిగా ఉండాలి, నేను కూడా బాగుండాలి. అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరు కూడా పక్కని వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అసలు వేరే దేశంలోని ప్రజల్ని, వేరే దేశాన్ని కాదు, పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టని మనస్తత్వం ఉంటుంది భక్తులకి. ఆ విధంగా భక్తులమైతే ఇప్పుడు భౌతిక లోకంలో మనం ఎదుర్కొనే ప్రతి సమస్య కూడా పరిష్కారం దొరుకుతుందండి. హరే కృష్ణ మాతాజీ, మిగిలినవి రేపు చదువుకుందాము. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. మాతాజీ, ఇప్పుడు ఎదుటి వాళ్ళు అసూయ అవన్నీ చూపిస్తారు కదా మాతాజీ, అది కూడా మన కర్మానుసారమే జరిగిద్దా? అవును మాతాజీ, ఎవరు మనతో ఎలా ప్రవర్తించినా అది మన కర్మానుసారమే. అయితే ఇప్పుడు మన కర్మానుసారమే మనకి ఏదో లభించింది అని చెప్పి మనం బాధపడుతూ కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన కర్మానుసారమే
మనకి ఏదో లభించింది అనుకోండి, దాన్ని ఎలా తీసుకుంటున్నాం అనేది ఎక్కువ ఇంపార్టెంట్. అసూయను ప్రదర్శిస్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఎవరైనా మీ పక్కన ఉన్న వాళ్ళకి జస్ట్ కోవిడ్ తోనే ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఏం చేస్తాం? అయ్యో పాపం మన పక్కింటి వాళ్ళకి కోవిడ్ వచ్చిందండి, వాళ్ళని వాళ్ళకి ఏమైనా వీలైతే సహాయం చేద్దాము అని అనుకుంటాం మనం. కానీ వాళ్ళ మీద కోపంని కోపాన్ని ప్రదర్శించడం కానీ వాళ్ళని ఏ విధంగా బాధ పెట్టడం కానీ చెయ్యము. ఈ అసూయ కూడా అంతే అనమాట. వాళ్ళకి కోవిడ్ ఎలా వచ్చిందో భౌతికంగా, ఈ అసూయ కూడా వాళ్ళకి అసూయ పరులు, వాళ్ళకి అదొక జబ్బు అని మనం అనుకుంటే వాళ్ళు అనే మాటల్ని మనం మనసులోకి తీసుకోం. ఎప్పుడైతే ఎవరైనా ఏమన్నా అంటే మనసులో తీసుకుంటామో అప్పుడే మనకు బాధ కలుగుతుంది. పట్టించుకోలేదనుకోండి బాధ కలగదు. చూడండి, చాలా రకాల మనస్తత్వాలు ఉన్న జీవులు ఉంటారు ఈ లోకంలో. కొంతమంది ఏమో ఏదైనా మనసుకు తీసుకుంటారు, కొంతమంది అసలు పట్టించుకోరు, కొంతమంది ఏమో కొంత పట్టించుకుంటారు, కొంత వదిలేస్తారు. అది మనం ఎంతగా రిసీవ్ చేసుకుంటాము అనే దాన్ని బట్టి ఉంటుంది మాతాజీ. నిజమే అసూయ పరులు మన కర్మానుసారమే మనని బాధ పెడుతున్నారు. అప్పుడు మనం ఏం తప్పు చేసామో తెలియదు, ఇప్పుడు సరైన మార్గంలో ఉన్నాము, ఇప్పుడు మనం పట్టించుకోవద్దు. ఇప్పుడు అసూయ చూపించే వాళ్ళతో కూడా మంచిగా ఉండండి, వాళ్ళకు కూడా కృష్ణ చైతన్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, వాళ్ళలో ఉన్న అసూయ కూడా పోతుంది. మాతాజీ కృష్ణాన్ని తీసేస్తారు, మీకు అనుకూలంగా చేస్తారు ఆ ఎదుటి వ్యక్తిని. మాతాజీ మీరు అన్నట్లు వాళ్ళు ఎటువంటి అసూయ ద్వేషాలు ప్రదర్శించినా మనము మనలో అన్ని కూడా తొలగించుకుంటూ మనం ఇంకా అదంతా వేస్ట్ పాయింట్ అనేది మనం మీరు అన్నట్టుగా మనసుని ఫ్రెష్ గా ఉంచుకోవాలంటే పనికిరాని విషయాలన్నీ తీసేసి ఆ ప్లేస్ లో మనకు అవసరమైన పెట్టుకోవాలన్నారు కదా మాతాజీ, మనం ఆ ప్రయత్నం చేసి ఎదుటి వాళ్ళని కూడా మార్చే ప్రయత్నం చేయాలి అంటారు. అంతే కదా మాతాజీ, ఎదుటి వాళ్ళని మార్చే ప్రయత్నం తర్వాత మాతాజీ. ముందు ఒక విషయం చూడండి, ఇప్పుడు మనము ఒక విషయం ఉందనుకోండి, ఏ విషయానికైనా ఏ వ్యక్తికైనా మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు మనము ఒక విషయానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతకంటే ఎక్కువ ఇచ్చామనుకోండి ఏమవుతుంది, మన సమయం వేస్ట్ అవుతుంది, మన డబ్బు వృధా అవుతుంది, ఇంకా అనవసరంగా మన మనసు కూడా డిస్టర్బ్ అవుతుంది. అంటే మీ మీద అసూయ చూపించే వ్యక్తికి మనము అబ్బా ఆయన ఎంత అసూయ నా మీద, నేనేమన్నాను, అసలు నేనేం చేశాను, నాతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, నేను మంచి మార్గంలో వెళ్ళినా నాతో ఇలానే ఉంటున్నాడే అని మనం ఊరికి ఆలోచించామనుకోండి, ఏం చేస్తున్నామంటే మనము మన మనసులో అనవసరమైన విషయానికి అనవసరమైన వ్యక్తికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా అతని ఏదో ఒకసారి అని ఆయన వెళ్ళిపోయాడు, ఆయన నీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనే మాట ఒక నిమిషమే ఇచ్చాడు. మనం మాత్రము అదే మనసులో పెట్టుకుని కృష్ణాని కూడా పక్కకు పెట్టి కృష్ణ ప్లేస్ లో ఆ మనిషిని కూర్చోబెట్టాము. కూర్చోబెట్టి నిరంతరం వాళ్ళన్న మాటల గురించి వాళ్ళ గురించి ఆలోచించి అవసరానికి మించి విలువను వాళ్ళకి ఇస్తున్నాం అనమాట. అంటే మనం ఎంత విలువ ఇవ్వాలి ఎదుటి వాళ్ళకి అనేది ముందు మనం నిర్ణయం చేసుకోవాలి. అసూయ పరులకి ఎందుకంటే అంత విలువ ఇవ్వాలి. చిన్న విషయానికి కూడా కొంచెం కొంతమంది విషయంలో అలాగేనే అనుకుంటాం, ఒక్కసారి అలా అన్నది 10 సార్లు అనుకుంటున్నాం. మనస్సుని నిజంగా మాతాజీ ఎంత సాధన చేయాలంటే ఆ కంట్రోలింగ్ పవర్ పెంచుకోవడానికి మనకి మనం అనుక్షణం చెప్పుకుంటూ ఉండాలి కదా మాతాజీ, చాలా సాధన చేయాలి దానికి. దానికోసమే ఈ హరినామ సంకీర్తన మనకి ప్రభుజీ ఇచ్చారు. అసలు ఎన్ని రకాలుగా ఈ నామం అనేది మనకు ఉపయోగపడుతుందంటే అన్ని ప్రతి దానికి ఔషధమే మాతాజీ. ఈ నామ సంకీర్తన అనేది చాలా క్లియర్ గా మీరు చెప్పే విషయాల ద్వారా మాకు తెలుస్తుంది మాతాజీ. హరే కృష్ణ. ఎప్పుడైనా ఇలాంటి అనవసరమైన విషయాలు మనం ఎంత అనుకున్నా మన మనసులోంచి పోవట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే వెంటనే ఏదైనా ఒక కీర్తనో ఒక క్లాసో లేకపోతే ఏదో ఒకటి విషయం పెట్టుకోండి. ఏది కీర్తన క్లాస్ లేదండి, అసలు నా మైండ్ ఎంత తినేస్తుంది నన్ను అంటే ఏం చెప్పినా నా వల్ల కావట్లేదు అనుకున్నారనుకోండి, కనీసము టీవీ పెట్టుకొని ఏదన్నా న్యూస్ అయినా పెట్టుకొని చూడండి. డైవర్ట్ చేయాలి, ముందు మైండ్ ని డైవర్ట్ చేయాలి, ఆ తరువాత కొంచెం మైండ్ కామ్ అవుతుంది అప్పుడు ఏదైనా క్లాస్ పెట్టుకొని వినండి, మేబీ ఆ క్లాస్ లోనే మనకి ఏదైనా ఆన్సర్ దొరకొచ్చు. కృష్ణ మనకు అందులోనే ఆన్సర్ అనిపిస్తారు. ఎస్ మాతాజీ, మీరు అన్నట్లు ఏదన్నా సమస్య అనిపిస్తే మాతాజీ ఒకసారి దండం పెట్టుకొని భగవద్గీతలో ఏ పేజీ తీసినా
దాంట్లో ఆన్సర్ ఖచ్చితంగా కనపడుతుంది మాతాజీ. దానికి స్వామి సమాధానం ఇస్తున్నారు. అసలు ఎటువంటి సమస్య అనిపించిన మనసుకి ఒకసారి ఆ పేజీ ఓపెన్ చేసి చూస్తే భగవద్గీతలో ఏ పేజీ అయినా సరే దాంట్లో ఆన్సర్ మనకి దొరుకుతుంది మాతాజీ. అలా అనిపించింది మాతాజీ. అవును మాతాజీ, భగవద్గీతలో ఎక్స్పీరియన్స్ మాతాజీ, నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను. ఓకే మాతాజీ, హరే కృష్ణ.